కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. గతంలో 99 సీట్లు గెలిచిన పార్టీగా టికెట్లు ఇచ్చుకుంటే అందులో 72% టికెట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందులో 150 సీట్లలో 75 స్థానాలు బీసీ సోదరులకు ఇచ్చి 50% అనే మాట నిలుపుకున్నది టీఆర్ఎస్ పార్టీ. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, మహిళలకు 50% రిజర్వేషన్ చట్టం తెచ్చింది టీఆర్ఎస్, 75 సీట్లు ఇవ్వాలి, కానీ 85 సీట్లు ఇచ్చి మహిళా పక్షపాతిగా రుజువు చేసుకున్నది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇక చెప్పుకుంటూ పోవాలంటే చాలా చెప్పొచ్చు, కానీ నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే, సమస్యలు ఉన్నాయి కానీ పరిష్కారాలు కూడా టీఆర్ఎస్ మాత్రమే చేయగలదు, ప్రభుత్వం మనదే ఉంది కాబట్టి మనమే చేయగలం. ఎప్పుడన్నా చరిత్రలో బలహీన వర్గాల సోదరుల కోసం ఆత్మగౌరవ భవనాలు హైదరాబాద్లో ఉండాలి, అది కూడా అక్కడో ఇక్కడో హైదరాబాద్లో కాదు, బ్రహ్మాండంగా కోకాపేటలో ఉండాలని ఆలోచించిన నాయకుడు ఎవరైనా ఉన్నారో మీరు ఆలోచన చేయండి. కేంద్రంలో కూడా ఈరోజు కాదు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే, కేసీఆర్ గారు ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ నుంచి ఒక డెలిగేషన్ తీసుకొని పోయి, అయ్యా మాకు రాష్ట్రాల్లో బలహీన వర్గాల సంక్షేమానికి ఒక మంత్రిత్వ శాఖ ఉంది, కేంద్రంలో కూడా ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ అని పెట్టండి అని అడిగిన మొట్టమొదటి నాయకుడు ఆనాడు కేసీఆర్ గారు. సరే, ఆయన మన్మోహన్ సింగ్ వినిపించుకోలేదు, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ పని చేస్తలేదు, కానీ బలహీన వర్గాల పట్ల ముఖ్యంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉండబట్టే ఆనాడైనా ఈనాడైనా ముఖ్యమంత్రి గారు ఆ పని చేసినారు. దాంతోపాటు ఇప్పుడే రాజేంద్ర అని చెప్పినారు, సంక్షేమ పాఠశాలలు కానీ కుల వృత్తుల వారీగా ఈరోజు అండగా నిలబడడం కానీ, ఇప్పుడు మీరు చూసినట్టయితే ప్రధానమైన కులాలు తెలంగాణలో సంఖ్యాపరంగా చూసినప్పుడు బీసీలలో మీకు డెఫినెట్గా ముదిరాజులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, ముందు పాపలు ఉన్నారు, గౌడ సోదరులు ఉన్నారు, యాదవ సోదరులు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే పదుల సంఖ్యలో బలహీన వర్గాలకు సంబంధించిన కులాలు ఉన్నాయి, కానీ సంఖ్యాపరంగా చూసినప్పుడు వీళ్ళు కొద్దిగా ఎక్కువ ఉంటారని మీకు తెలుసు. మరి ఇందులో కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్లకు బ్రహ్మాండంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు వివిధ కార్యక్రమాల రూపంలో ఎవరెన్ని విమర్శలు చేసినా చలించకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తాం, తద్వారా సంపద పెరిగినప్పుడు సహజంగానే మిగతా అన్ని వస్తాయన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు, అందులో కొన్ని సక్సెస్ అయినాం. ఇవాళ మన తెలంగాణలో పశు సంపద రెట్టింపైంది, గతంలో ఉన్నదానికి ఇప్పటికి రెట్టింపైంది, మత్స్య సంపద బ్రహ్మాండంగా రెట్టింపైంది, అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, మా పద్మశాలి సోదరులు, నేను సిరిసిల్ల నుంచి, అన్న హుజురాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను, రెండు చోట్ల కూడా ఉంటారు, పవర్లూమ్ కానీ హ్యాండ్లూమ్ కానీ. ఈరోజు తెలంగాణ వచ్చినాక ఎట్లుంది, నేతన్నాల ఆత్మహత్యలు తగ్గినాయా లేదా, నాకంటే బాగా మీకే తెలుసు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఇట్లా ప్రతి సెక్టర్ పట్ల, ప్రతి వర్గం పట్ల, ప్రతి కులవృత్తి పట్ల నిబద్ధతతో పనిచేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కేవలం ఎన్నికలప్పుడే కాదు, ఎన్నికలు లేనప్పుడు కూడా సిన్సియర్గా వ్యవహారం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మీరు చూసినట్టయితే మొన్న 3 శాసన మండలి స్థానాలకు నామినేషన్లు చేస్తే అందులో ఒక ఎంబీసీ క్యాస్ట్ నుంచి, రజక కమ్యూనిటీ నుంచి బసరాజ్ సారయ్య గారికి అవకాశం ఇచ్చి గౌరవించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. తర్వాత రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించినారు, పద్మశాలి కానీ, నాయి బ్రాహ్మణులు కానీ, కుమారి సోదరులు కానీ వీళ్ళకి ప్రాతినిధ్యం రావడం లేదు, వాళ్ళకి అవకాశం కూడా రావడం లేదు. ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత, ఈ మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత బిడ్డ నీ పాత బొత్తిలో నీ పాత బొత్తి మీద సంచిక స్థై చేసి ఈ రోహింగ్యాలను, ఈ పాకిస్తాన్ నా కొడుకులను తరిమి తరిమి కొట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. రోహింగ్యా ఈ ఎన్నికల్లో, ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ, ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత, ఈ మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత బిడ్డ నీ పాత బొత్తిలో నీ పాత బొత్తి మీద సంచిక స్థై చేసి ఈ రోహింగ్యాలను, ఈ పాకిస్తాన్ నా కొడుకులను తరిమి తరిమి కొట్టే బాధ్యత భారత రోహింగ్యాల ఓటర్ లేని ఎన్నికలు జరగాలి, పాకిస్తాన్ లుచ్చన్న కొడుకుల ఓటు లేని ఎన్నికలు జరగాలి, ఆఫ్ఘనిస్తాన్ కొడుకులేని ఓటర్ లేని ఎన్నికలు ఈ పాకిస్తాన్ నగర్ లో జరగాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. కేవలం ఒక వర్గం, ఒక వర్గం కోసం మైనార్టీ సంతృష్టి కన్నా విధానం ఇస్తూ కేవలం ముస్లింల ఓట్లతో గెలిచే ప్రయత్నం చేసుకోండి. వాళ్ళు మాత్రం సెక్యులర్ వాళ్ళు, 80% హిందువుల కోసం, 80% హిందువుల కోసం, హిందువుల మనోభావ కావడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు వస్తే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీగా భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది, హిందూ సమాజ సంఘటన కోసం ప్రయత్నం చేస్తాం, హిందూ ధర్మం.
ఈ వ్యాఖ్యలపై ట్వీట్ చేసింది ఎన్టీవీ. దీనికి రీట్వీట్ చేస్తూ కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం బండి సంజయ్ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. దయచేసి మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దని కేటీఆర్ సూచించారు. పచ్చగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, 4 ఓట్ల కోసం ఇంతలా దిగజారి మాట్లాడాలా అని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఈ పూల బొకేలు, ఈ అందమైన పూల పొదరిలు ఇట్లు ఉండనివద్దు, దీన్ని వర్గాలుగా విడగొట్టాలి, రెచ్చగొట్టాలి, 4 ఓట్లు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి అది కానిద్దామా కానియొద్దా అందరు ఆలోచించాలి హైదరాబాద్ లో. ఇంకోటి మాటలు, కేసీఆర్ గారు దేశద్రోహి అట, కేసీఆర్ గారికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు అట. ఇక అది నోరు నోరు అది ఏందో మరి నాకేం తెలియదు. ఇక ఇంకా గౌరవం హైదరాబాద్ ఉన్నామా మరి ఎక్కడున్నా నాకు తెలియదు. వాళ్ళకి ఏమైందో కూడా నాకు అర్థమైతే లేదు. ఒక ఎలక్షన్ కోసం ఇంత పిచ్చిలేసినట్టు ప్రవర్తించి నేనే విసులే నా జీవితంలో. ఇప్పుడే స్టేట్మెంట్ వచ్చింది టీవీలో చూసినా వచ్చినకి, హైదరాబాద్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తారట వాళ్ళు. ఇదేం మాటలు, ఇదేం కథ, సర్జికల్ స్ట్రైక్ చేసి ఇక్కడ ఉండే ఇందులో చెప్పినా నాకు చూస్తుంటే నాకు నెత్తి అర్థం కాలేదు. ఇదేం మాట్లాడుతున్నాడు ఈయన 4 ఓట్ల కోసం గింత దిగజారిపోవాలా? అదే అడుక్కుంటే పదే కాలు పట్టుకుంటే వాళ్ళు వేస్తారు 4 ఓట్లు. గింత దిగజారిపోయి గింత ఈకారంగా మాట్లాడు, ప్రశాంతంగా ఉంది హైదరాబాద్ ఈరోజు. ఒకసారి యాద్ చేసుకోండి, కర్ఫ్యూలతో ఎప్పుడు ప్రతి సంవత్సరం వారం 10 రోజులు సెలవులు ఉంటుండే స్కూల్ ఉన్నప్పుడైతే. ఇప్పుడు 6 ఏళ్ళలో ఏమన్నా ఉన్నదా? పేకాట క్లబ్ లేదు, గుడుంబ గబ్బు లేదు, ఆకతాయిలు ఆగడాలు లేవు, పోకిరీల పోకడలు లేవు, అల్లర్లు లేవు, తొమ్మిలు లేవు, మతకల్లోలు లేవు. ప్రశాంతంగా ఉన్నాం, పని చేసుకుంటూ పోతున్నాం. ఎవరి పని వారు చేసుకుంటే 4 ముద్దలు తినేటందుకు వ్యాపకం దొరుకుతుంది, పని దొరుకుతుంది. గాప నిడిచిపెట్టి పచ్చగున్న హైదరాబాద్లో చిచ్చు పెట్టాలి.